ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యుదేకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యుదేకాల సమయమున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు మనకు చెప్తున్నటువంటి ఖచ్చితమైన మాట ఏంటి అంటే, ఆయన మన జీవితంలో ఏది చేసినా అది మన మేలు కొరకే చేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను మనము దేవుని చేత పిలువబడిన వారము. ఆయన సంకల్పంలో మనమందరం కూడా జగత్ పునాది వేయబడకముందే ఒక ఏర్పాటులో ఉన్నవారము. అందుకనే ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మరి దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో నీవున్నట్లయితే, దేవుడు చిత్త ప్రకారంగా జీవించే అనుభవంలో నువ్వున్నట్లయితే, ఆయన ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమించు వారికి ఆయన ఏది చేసినా మేలే చేస్తాను అని చెప్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, కొన్నిసార్లు మన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మార్చబడినప్పుడు, కొన్నిసార్లు మన పరిస్థితులు మన అదుపులో అవి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, మనము దిగులు పడతా ఉంటాం. ఏంటి ఇది, ఏది చేసినా నాకు కీడే జరుగుతుంది, ఏది పట్టుకున్నా నాకు నష్టమే కలుగుతుంది అన్నటువంటి సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో ఎదురవుతుంటాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, నిజంగా ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా జీవించి ఆయన సంకల్పం చొప్పున పిలువబడతారో, వారికి ఏది జరిగినా మేలే జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, యోసేపు జీవితంలో నిజంగా ఆయనకు జరిగినటువంటి కీడు ఇంతంత కాదు. తన అన్నలు అతన్ని మరి ఐగుప్తు దేశానికి ఒక బానిసగా అమ్మివేస్తారు. అంటే తన జీవితంలో ఒక కీడుని తలపెట్టారు, కానీ అది ఆయనకు మేలుగా మార్చబడింది. నిజంగా ఫరో యొక్క భార్య మరి అతని మీద వేసిన నిందలు, మరి అతన్ని చెరసాల్లో వేయబడడం, ఇదంతా కూడా ఆయనకు కీడు అని, ప్రజలు ఆయన కీడు చేయాలని ఆలోచిస్తే అది అతని జీవితంలో మేలుగా మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డ, యోసేపు యొక్క అన్నలు, యోసేపు దేనికి పనికి రాకూడదు, వీడు ఒక బానిసగా అమ్మబడితే వీడు మరి ఆ యొక్క అన్య దేశంలో అక్కడే వాడు మరణించాలి, వాడికి కీడు తలపెట్టాలని ఉద్దేశించి అమ్మివేస్తే, ఫరో యొక్క భార్య చెరసాలకి మరి యోసేపును అప్పగించి అన్యాయమైనటువంటి దండు యోసేపు మీద మోపితే, ప్రియ దేవుని బిడ్డ, నిజంగా యోసేపుకి ఈ కీడంతా కూడా దేవుడు మేలుగా మార్చాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనకి కీడు అని ప్రజలు ఏదైతే మన కీడు చేయాలని ఉద్దేశిస్తారో దాన్ని దేవుడు మేలుగా మార్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కన్నీరు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి దుఃఖం, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టం, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం, నీ మీదకి ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య, దేవుడు ఆ సమస్యలన్నిట్లో నీకు మేలు చేయడానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ సమస్య నిన్ను ముంచేసే పరిస్థితిలో నిన్ను తీసుకొని వెళ్ళిపోయిండొచ్చు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది, ఇంకా నీ పరిస్థితి అయిపోయింది అన్నటువంటి స్థితిలోనికి నిన్ను దిగజార్చుండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దిగులు పడకు. ఏది జరిగినా మన దేవుడు దాని మేలు కొరకే చేస్తాడు. ఒకవేళ అది నీకు కీడుగా అనిపించినా, ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయం నా ధైర్యం తెచ్చుకో. మన దేవుడు నీ కీడంతటిని కూడా మేలుగా మార్చే దేవుడు. నువ్వు విశ్వసించినట్లయితే నిజంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కీడు, ప్రతి క్లిష్ట పరిస్థితి, ప్రతి అవమానం, ప్రతి కన్నీరు, ప్రతి ఆవేదన, ప్రతి అవరోధం ఈరోజు దేవుడు మేలుగా మార్చిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నీ మీదికి కీడు తలపెట్టడానికి నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులే నీకు విరోధంగా నిలబడ్డారా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు భయపడకు. నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపార స్థలంలో ఇదిగో నీకు కీడు తలపెట్టడానికి మనుష్యులు నీకు వ్యతిరేకంగా నిలబడ్డారా? నువ్వు భయపడకు. ప్రియ దేవుని బిడ్డ, అవన్నీ కూడా నీకు మేలుగా మార్చిబడబోతున్నాయి. అంటే నువ్వు చెయ్యని కార్యాలు నీ మీద మరి నిందలుగా మోపబడ్డాయా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దిగులు చెందకు. అవన్నీ కూడా ఒకరోజు నీకు మేలుగా మార్చబడబోతున్నాయి. ఏ
స్థలంలో నువ్వు కన్నీరు విడిచావో, ఏ స్థలంలో నువ్వు నిందపాలయ్యావో, ఏ స్థలంలో నువ్వు తలదించుకునే పరిస్థితి నీకు వచ్చిందో, అదే స్థలంలో మరలా దేవుడు నిన్ను లేవనెత్తి నీకు మేలుగా ప్రతి పరిస్థితిని ఆయన మార్చిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యోసేపుకు తోడై ఉన్న దేవుడు, చెరసాల నుండి యోసేపును సింహాసనానికి హెచ్చించిన దేవుడు, శద్రక్ మేషక్ అబెద్నెగోకి తోడై ఉన్న దేవుడు, దానియేలుకు తోడై ఉన్న దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు, శిష్యులకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు కూడా తోడై ఉన్నాడు. అందుకనే ఈరోజు ఒక ధైర్యంతో కూడిన వాగ్దానం ఆయన మనకిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఏది జరిగినా నీ జీవితంలో ఆయన మేలే చేస్తాడు. మేలు చేయుటకై సమస్తాన్ని ఆయన సమకూడి జరిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏది చేసినా ఆయన మేలు కొరకే దాని అంతటిని కూడా సమకూర్చి ఒకరోజు నీకు మేలు, నీ నోటి నిండా నవ్వు ఆయన కలిగించబోతున్నాడు. నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ఈ దినం ప్రతి కీడును కొట్టివేసి ఆయన నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం నా ప్రభువా, అయ్యా, మా జీవితంలో మీరు మేలు చేయడానికే మీరు మమ్మల్ని పిలిచారని మీరు మాట్లాడారు. మిమ్మల్ని ప్రేమించే వారికి మీరు ఏది కూడా ప్రభువా కీడు రానియరని, మేలునే ప్రభువా మా జీవితంలో చేస్తారని మీరు మాట్లాడారు. ఈ దినం ప్రభువా ఎంతమంది అయితే కష్టాల్లో, కన్నీటిలో, అవమానంలో కీడును అనుభవిస్తూ ఇదిగో ప్రభువా అయ్యా మేలు చూడలేని పరిస్థితిలో ఉన్నారో వారి జీవితంలో ప్రభువా అయ్యా నాయన అయ్యా ఒక సందర్భాన్ని ప్రభువా మీరు తీసుకుని రండి. సమస్తాన్ని సమకూర్చి ప్రభువా మేలు కొరకే ఇది నా జీవితంలో జరిగింది అని వారు చెప్పుకునేటట్లుగా మీరు గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం. ఇదిగో ప్రభా ప్రతి ఒక్కొక్కరి జీవితంలో అద్భుతాన్ని చేయండి. యోసేపు ప్రభా అన్నలు తిరిగి వచ్చినప్పుడు మీరు నాకు చేసింది మేలు కొరకే చేశారు అని ప్రతి ఒక్కొక్కరు చెప్పున్నట్లుగా అయ్యా చెప్పుటకు మీరు కార్యాలు చేయమని ఇదిగో మమ్మల్ని అందరినీ మీ చేతిలోకి సమర్పిస్తున్నాం. మా జీవితంలో మేలు చేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా విచారములు నన్ను కృంగదీయగా, నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, యేసయ్యానా విమోచకుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా కాదారమా, దయాలుడానా నిరీక్షణ కాదారమా, లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని, నిరీక్షణ లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని, నన్ను చేరితివి వాత్సల్యముతో,
బలపరచితివి ఉపదేశముతో నన్ను చేరితివి నీ వాత్సల్యముతో బలపరచితివి ఉపదేశముతో ఏసయ్యానా వాత్సల్యపూర్ణుడా ఏసయ్యా దయామయుడా ఏసయ్యా నిరీక్షణకాధారమా దయాలుడానా నిరీక్షణకాధారమా